భారత దేశంలో ప్రతి ఒక్కరూ అన్ని హక్కులు పొందుతున్నారంటే అది కేవలం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలనే సాధ్యమవుతుందని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దావా పెంచలరావు తెలిపారు. అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో టీడీపీ నాయకులు నిర్వహించిన వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులర్పించారు. ఆత్మకూరు పట్టణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలను పట్టణ టీడీపీ నాయకులు తెలుగు యువత నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దావా పెంచలరావు మాట్లాడుతూ భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు అంబేద్కర్ ని స్మరించుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందూరు వెంకటరమణారెడ్డి, పీడికిటి వెంకటేశ్వర్లు నాయుడు, మాజీ కౌన్సిలర్ రత్నం, గౌస్ బాషా, తెలుగు యువత నాయకులు మొగల్ యస్తాని, పెంచలయ్య, ఓంకార్, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ బొమ్మ దగ్గర మనమందరం కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఆయన యావత్ భారతదేశంలో అణగారిన వర్గాలకు కానీ యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా ఆయన రాజ్యాంగం ద్వారా ఆయన దశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరికి ఆయన భారతదేశంలో అందరూ కూడా ఓటాకు కల్పించి అందరికీ స్వాతంత్రం వచ్చినట్టుగా చేశాడు. ప్రతి ఒక్కరిని తెలియజేశారు. ఆయన జీవితం అంతా ఆయన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి యావత్ భారతదేశం కోసం అణగారిన వర్గాల కోసం ఆయన పాటుపడి చేశారు. ప్రతి ఒక్కరూ మనమందరం కూడా ఈరోజు అన్ని హక్కులు సాధిస్తున్నామంటే మన అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారానే మేము చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ గారిని మనం ఘనంగా గ్రామ గ్రామాల మనం నివాళులు అర్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.